ప్రేంగల్ మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి ఈ సాయంకాల సమయంలో మీ పాదసన్నిధిలో చేరి మిమ్మల్ని ప్రభా స్తుతించి ఆరాధించడానికి, ప్రభా సంగీతం శాస్త్రీయంగా మీ కీర్తనలు మేము నేర్చుకునగలగటానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి, మీ సన్నిధికి మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఇన్ని దినాలుగానైనా మీ నమ్మకత్వాన్ని బట్టి ఈ ప్రోగ్రామ్ ని మీరు నడిపిస్తూ వస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ప్రత్యేకంగా నాయన డాక్టర్ మహర్షి గారిని మీ కృపాహస్తాలకు సమర్పించుకుంటున్నాము. ప్రభా మీ ఉన్నతమైన ప్రణాళికను బట్టి ఇన్ని ఎన్నో సంవత్సరాలుగా తయారు చేయించిన ఈ గీతాలు కీర్తనలు ప్రభా మేము అందరము ఈ విధముగా ఈ టైంలో నేర్చుకునగలగటానికి మీరు ఆలోచన చేసిన దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ప్రభా మీ ఆలోచనలు మీ తలంపులు నాయన మీ సమయము మీ కాలము మా ఊహకు అందదు తండ్రి, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఈ ప్రోగ్రామ్ ని అసిస్ట్ చేస్తూ నడిపిస్తున్న పాస్టర్ శాలెం గారిని కూడా మీ కృపాహస్తాలకు అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. ఎంతో ప్రయాసపడుతూ నాయన అనేక పరిచర్యల్లో పాస్టర్ గారు చేస్తున్న మీ పనిని అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఉన్నతమైన ప్రతిఫలం మీరు అనుగ్రహించి ఆశీర్వదించి ఇంకా ప్రభా అనేక మందికి దీవెనకరంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా ఈ క్లాస్ లో ఉన్న ప్రతి స్టూడెంట్ ని మీ కృపాహస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం దేవా. ఒక్కొక్కరికి నాయన మీరిచ్చిన స్వరాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఒక్కొక్కరిని ఏ విధంగా మీరు వాడుకోవాలని ఉద్దేశించున్నారో ఆ విధంగా వాడుకోనగలిగేటట్టు ప్రభా మేమందరము ట్రైన్ అవ్వడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాకిచ్చిన తలాంతులను ప్రభా ఇంకా మేము సాధన చేసి నాయన మీ మహిమ కోసం మేము వాడుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరము తండ్రి ఆసక్తితో శ్రద్ధతో ప్రభా మరి సీరియస్ గా నేర్చుకొని నాయన వీటన్నిటిని ప్రభా మేము పర్ఫెక్ట్ గా పాడగలిగే కృప మీరు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాము. మాకు నేర్పిస్తున్న మహర్షి గారిని కూడా ప్రభా మీ కృపాహస్తాలకు అప్పచెప్పుకున్నాం. ఈ దినం క్లాస్ ని ప్రత్యేకంగా మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మీ ప్రత్యేకమైన సహాయము మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ఆశీర్వాదం మాతో ఉంచండి. ఈ సమయం అంతటిని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ రావాల్సిన వారందరినీ కూడా ప్రభా మీరు తీసుకుని వచ్చి ఎవ్వరు మిస్ కాకుండా క్లాసెస్ నేర్చుకుని 150th అందరము పొరపాట్లు పాడకుండా తయారవ్వడానికి మీరే సహాయం చేయమని మా ప్రభును ప్రియ రక్షకుడని యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫిఫ్టీత్ డేకి ఒక కీర్తన పాడాలి. పాడగలడానికి కాన్ఫిడెన్స్ ఉంటే కీర్తన పాడాలి. ఎందుకంటే రికార్డ్ అవుతుంది, రికార్డ్ అయ్యి ఇక ఇయర్స్ అలా ఉంటుంది ఉంటుంది కదా యూట్యూబ్ లో. అమ్మా లలితమ్మ గారు వెల్కమ్. కనుక ఒక్కరికి ఒక 100th అలా చేసాం, ఒక్కొక్కరికి ఒక కీర్తన అందరినీ పాడించాం మొత్తం. కనుక బాగా ప్రాక్టీస్ చేసింది సెలెక్ట్ చేసుకుని. మా ఆలిస్ గారు వెల్కమ్. ఆలిస్ గారు గప్ప ఒకసారి కంటాలన్నీ గప్ప మగరే సని సాగ గప రేగ గప్ప మగరే రేగ మగరే నిసా బాధ పెట్ట
ఎంత గారు ఇది నేర్చుకున్నారా గప్ప మగరి సని సమరణి గప్ప మగరి సని స గ గ గ మరి గ గప్ప మగరి రి గ మ గ రి ని స గప్ప మగరి సని స గ గ గ మరి గ గప్ప మగరి సని రి గ మ గ రి ని స గప్ప ద ద స స ని ద ని స ద ప ప ద స న ని ప ద ని స ప మ గ మ రి గ గ యెహోవా నామొర లాలించెను ద మహాదయను నను గణించెను అహర్ని సలదీన హీనుడగు నాదుహాయనెడు ధ్వని గ్రహించి మణిపెను యెహోవా నామొర లాలించెను దన మహాదయను నను గణించెను గగ గ రి గ మ గ రి స ని ప ని స ని గగ గ రి గ మ గ రి స ని ప ని స స గ రి గ స రి స సా ని రి స ని ని ద ప ద ప మ గ రి ప మ గ రి గ రి గ రి స ని స వండర్ఫుల్ అండి వెరీ గుడ్ పాండ సోన గారు గప్ప మగరి సని స గ గ
గప మగరి సని సగ గ గ మరి గ గప మగరి రి గ మగరి ని సా గప మగరి సని సగ గ గ మరి గ గప మగరి రి గ మగరి ని సా గప గ ద స స ని ద ని స ద ప ప ద స స ని ప ద ని స ప మ గ మ రి గ గప మ గ రి స ని స గ గ గ మ రి గ గప మ గ రి రి గ మ గ రి ని స గక్క గరి గమగరి సని పాని సరి గక్క గరి గమగరి సని పాని సా సగరి గ సరి సా సా నిర సరి నీద పా దప మగరి పా మగరి గరి గరి సని సా అమ్మజమ్మ గారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఇది గప మగరే సని సగరే గ గప మగరి సని సగరి గప మగరి రి గ మగరి ని గప మగరి సని సగరి గప మగరి రి గ మగరి ని గప ద ద స స ని ద ని స స ప ప ద స స ని ప ద ని స ప మ గ మ రి గ గప మ గ రి స ని స గ గ గ మ రి గ గప మ గ రి రి గ మ గ రి ని స యేహోవనామరలాలించెను కనమమాదయను నను గణించెను ఆహర్నిశలదీనైనడగునం గ్రహించి మణిపెను యేహోవనామర ఆలించెను కనమహాదయను నను గణించెను మరి గగ్గ గరి గ మగరి సని అది కూడా ట్రై చేయండి గగ్గ మగరి సని పాని సరి గగ్గ గరి గ మగరి సని పాని సగరి గ సరి సా గగ్గ గరి గ మగరి సని పాని సరి గగ్గ గరి గ మగరి సని పాని సా సగరి గ సరి సా నిరి సరి నీద పా దప మగరి పా మగరి గరి గరి సని సా
వాయిస్ అక్కడ చేరింది చక్కగా. మంచి క్లాసిక్ తీసింది. గప మగరి సని సాగా గప మగరి గారి గప మగరి సని సాగా గ గప మగరి గారి గప గని 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 పదని గప మగరి గప మగరి సని సాగా గమరి గప మగరి గారి ను తన మహాదయను అనగణించెను అక నిశలహీనహీనగుణాలు గ్రహించెను యహోవనామరలాలించెను తన మహాదయను నమగణించెను గజ గరు గమాదర్శని పాని సరి గజ గరు గమాదర్శని పాని సగరు గరి గజ గరు గమాదర్శని పాని సరి గజ గరు గమాదర్శని పాని సగరు గరి మగరి మగరి హరి మరి సరి అది రైజ్ చేయండి అందరూ. వెన్సెంట్ రైజ్ గప్ప మగరే నని సాగా గమరే గ గప మగరి సని సాగా గమరి గప మగరి గమగారి నిస గప మగరి సని సాగా గమరి గప మగరి గమగారి నిస గప దత సని దని సదా పప దసా సని పదని సా ప మగ మరి గప మగరి సని సాగా గమరి గప మగరి గమగారి సా యెహోవా నామురలాలించెను తన మహా దయను నను గణించెను అహర్నిశల దీనహీనుడగున దుహాయనెడు ధ్వని గ్రహించి మణిపెను యెహోవా నామోర లాలించెను తన మహాదయను నను గణించెను గగ గరి గమ గరి సని పాని సరి గగ గరి గమ గరి సని పాని సగరి గ సరి సగ గరి గమ గరి సని పాని సరి గగ గరి గమ గరి సని పాని సగరి గ సరి సిడి సరి నిదప దప మగరి పా మగరి హరి గరి సని సా
Excellent, Abba. Very good. Baba. Something badly bad. Kiran, welcome. Amma, let's have a Balasandran garu, Kurnelis garu. Welcome. Sweetie, try just that. Gappa magare sane saga gagamare ga. Try that. Shalim garu, uchera? Karala rai. Ah, pardon. Gappa magare sane. Gappa magari sani sa ga 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 mari ga gappa magari ri ga magari ni sa gappa magari sani sa ga 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 mari ga gappa magari ga 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 mari ni sa gappa da da sani sani cha ga ఎవరు ఒక్కరు పాడండి ఇక్కడ సరిగ్గా రావడం లేదు బ్రేక్ అయిపోతుంది చింతల్లి నువ్వు ఆగు చింతల్లి ఆ ఎందుకంటే పాపం తను ముందుకు రాని మన కాలం అయిపోయింది పిల్లల కాలం ఇప్పుడు నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ అండి అవును మానేశాను కదండి బాగారు అలా కాదు నువ్వు క్లాస్ అయిన తర్వాత ఇద్దరు కలిసి పాడుకోండి క్లాస్ అయిన తర్వాత ఓకే ఇట్స్ ఓకే అండి అంటే ఇది మైక్ కూడా కరెక్ట్ గా క్లారిటీ లేదమ్మా అది అదొకటి చారణం పాడమ్మా గప్ప మగరే సని సాగా వాక్ అప్ ఎక్సర్సైజ్ లాంటిది పాడు పాడు Gappa magari sani saga gaga mari ga gappa magari riga magari ni sa gappa da da sa sani dani sa ga pa pa da sa sani pa dani sa pa maga mari ga Yehova na morala linchenu ధన మహాదయను నను గణించెను యెహోవన మొరలాలించెను ధన మహాదయను నను గణించెను అహర్నిశల దీనహీనుడగున దుహాయనిడు ధ్వని గ్రహించి మణిపెన్ యెహోవన మొర లాలించెను ధన మహాదయను నను గణించెను గగ్గరి గమగరి సని పని సరి గగ్గరి గమగరి సని పని సగరి గ సరి సా నిరసరి నీ దప దప మగరి పా మగరి గరి గరి సని సా వెరీ గుడ్ బాగా వింటూ 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 ఉంటే ఎందుకోసం రాదు కదా విజయం గారు వెల్కమ్ పాడేసేయండి ఇది కూడా
వార్మ్ అప్ ఎక్సర్సైజ్ ఇది వాయిస్ మాషి గారు రీజనల్ సార్ మరి కొంతమంది చక్కగా గొంతుకులు కలుస్తాయి కాబట్టి వాళ్ళని అలౌ చేయండి గొంతుకులు కలిసిన వాళ్ళని అది కేవలం తిని విషయం స్వీట్ విషయంలో అన్నాను తప్ప మిగతా వాళ్ళు అందరి విషయంలో కాదు కాబట్టి నేను వాళ్ళందరి కోసం అనలేదు మా మరదల కోసం అన్నాను నేను ఆ మాట మన పని అయిపోయిందండి ఎందుకంటే మా ఇంట్లో మా సంగతి తెలుసు కాబట్టి మాకు మిగతా వాడేమో హత్య అయిపోయి తల్లులు ఆపేస్తారు పై వేసి మాకు అలా చేయకండి గపామగరి సని సా గమరి గపామగరి రి గమగరి ని సా గపామగరి సని సా గమరి గపామగరి రి గమగరి ని సా గపా దస సని దని సా దని సదా పప దసాసని పదని సాపమ గమరి గపామ గరి సని సాగా గమరి గపామ గరి రిగమ గరి నిసా యెహోవా నామమున లాలించెను తన మహాదయను నను గణించెను నిశలతీన నీనుడగు దుహయాను వని గ్రహించి మరిపేను ఏమోవనామొర లాలించెను తన మహాదయను నను గణించెను గగ్గరిగ మగరిసని పని సరి గగ్గరిగ మగరిసని పాని సగరి గగరి సరి నీ దపా దప మగరి పా మగరి గరి గరి సరి సా గపామగరి సని సాగా గమరి గపామగరి రి గమ గరి నిసా గపామగరి సని సాగా గగమరి గ గపామగరి రి గమ గరి నిసా గపా దస సని దని సదా పప దస సని పదని సా పమ గమరి గ యెహోవా నామమున లాలించెను తన మహాదయను నను గణించెను యెహోవా నామమున లాలించెను తన మహాదయను నను గణించెను నిశలది నహి నొడగునా దుహాయ నెడు ధ్వని గ్రహించి మణిపెను యెహోవా నామమున లాలించెను తన మహాదయను నను గణించెను గగ్గగరి గమగరిసని పని సరే గగ్గగరి గమగరిసని పని సగరి గ సరి సా నిర సరి నీ దప
దబమ్మ పరిగా మగరి గరిసని సీ సరి దప దప మగరి పా మగరి గరి గరిసని సా వండర్ఫుల్ అండి. అయితే రెండు శృతులు మారారు మీరు, అది అది చేసి అది కరెక్ట్ చేసుకుంటే వండర్ఫుల్ ఉంటుంది. శృతి మధ్యలో మారారు అది, అది సెట్ అయిపోతుంది. కిరణ్ పాడాలి ఇది, మంచి లెసన్ ఇది. గప్ప మగరే సని సా గరే గప్ప మగరే రి గప గరే ది గప్ప మగరి సని సా గరి గప్ప మగరి వచ్చాను కదా, నాది అదే మార్గం కదా. మొట్టమొదట్లో అయితే ఇండియన్ క్లాసికల్ అంటే నవ్వుకునేవాళ్ళం. అసెంబ్లీలో ఎవరన్నా క్లాసికల్ ప్రోగ్రామ్ చేస్తే అసెంబ్లీ హాల్లో మన యూనివర్సిటీలో వేళాకోళం చేసేవాళ్ళు, ఎదురుకుండా కూర్చుని వాళ్ళు పాట మర్చిపోయేవారు పాపం. ఇప్పుడు నాకు అదే పరిస్థితి అవుతున్నాను, పాట రావటం లేదు. అలాంటిది దాని డెప్త్ చూసిన తర్వాత మొదలుపుది కాదు. మీరు ఇండియన్ క్లాసికల్ నేర్చుకుంటే నువ్వు ఫుల్ హార్మోనిక్ వెళ్ళి ఆయన చేయగలుగుతావు, అంత ఇది స్వరంగా వచ్చిందంటే నిజం. చాప్టర్ అంటే అంత అంత విషయం ఉంది, మైన్యూట్ సెమిటోన్స్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో.
అన్నా దీనికి తాళం మీద వేస్తారనా? తాళం దీనికి తాళం మీద వేస్తున్నారు మామూలు ఈ పాటకి రిధం యెహోవా నామరా అందరూ మన కమలాకర్ గారు మన బ్యాచ్లో బ్యాచ్ వాయించారు కదన్నా మన అది ప్యూర్ క్లాసికల్ చేసి కమలాకర్ అది రికార్డ్ చేసినప్పుడు బీట్ మార్చి చేశారు కదన్నా అలాంటి అన్ని తప్ప మా ఎక్స్పెరిమెంట్స్ నేను కమలాకర్ కనబడితే చెప్తాను అంటే అంత ఇన్స్ట్రుమెంటలైజేషన్ అనవసరం ఆంధ్ర క్రైస్తవ కీర్తన చక్కని ఒక ఫ్లూట్ ఒక సితార్ అలా పెడితే నేను అందుకే నా డివోషనల్ సాంగ్స్ విను నువ్వు అసలు ఏం వాడను ఒక తబలా ఒక ఫ్లూట్ ఒక సితార్ ఉంటుంది అంతే గిటార్ అన్ని బ్యాకింగ్ ప్యాడింగ్ లో వస్తాయి అవన్నీ ఇప్పుడు మన ఇన్స్ట్రుమెంటల్ లో మన నైపుణ్యం అంతా అక్కడ చూపించేద్దాం అంటే సినిమా పాట కాదు కదా సినిమా సాంగ్ అంటే దానికి కమర్షియల్ గా బోల్డ్ ఉంటుంది అక్కడ విజువల్స్ వెనక ఎంత మునుపు కూడా చెప్పారు కదా సినిమా పాట కెమెరా పని అడుగుతాను నేను నాలుగు నిమిషాలు చేస్తున్నాను పాట అండి అమ్మా చాలా థ్యాంక్స్ అండి మీరు ఏదో బాలు చేసేస్తారా మేము ఆ కెమెరా తిప్పుకోలేక చేస్తాం అంటారు చాలా విసుక్కుంటారు మన విద్వత్తి ఎక్కడ చూపించుకోవాలి అక్కడ చూపించుకోవాలి తప్ప భక్తి పాటలకి అంత ఆర్కెస్ట్రైజేషన్ అంటే అంటే అనకూడదు అలాగా కమలాకర్ నాకు బాగా ఇదిగా పెట్టిన చాలా పాటలు ఫ్లూట్ వాయించాడు అది అంత పబ్లిక్ చెప్తాను నేను మన డివోషనల్ సాంగ్ కి ఈ ఆర్కెస్ట్రైజేషన్ ఈ గిటార్ల సౌండ్స్ ఇవన్నీ అనవసరం ఈ మెలడీకి ఇప్పుడు ఆ స్వరం ఎంత అంతే చాలు చాలా బిజియం అది ఆ హంబింగ్ అలా అనిపించి చరణంకి వస్తే చాలు దానికి తబలాలు 100 వైలెట్స్ ఇవన్నీ కావాలా ఓపెన్ గా చెప్తాను ఈసారి నేను ఇక్కడ ఇదే ప్లాట్ఫామ్ అందరికి చెప్పడానికి క్రిస్టియన్ మెలడీస్ చేసేవాళ్ళు కానీ పాడేవాళ్ళు కానీ ఆర్కెస్ట్రైజేషన్ అంత ఆర్కెస్ట్రైజేషన్ అనవసరం అంతే భక్తి పాట వాయిస్ భావం ప్రజల్లోకి వెళ్ళాలి తప్ప ఎంత సినిమాలు పనిచేస్తాయి సినిమాకి ఓకే సినిమాకి కావాలి అది అది బీట్ మీద డాన్స్ లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఒక కాంపిటీషన్ ఉంటుంది ఒక ఇది ఉంటుంది భక్తి పాటలకి కాంపిటీషన్ ఏంటండి ఓపెన్ ప్లాట్ఫామ్ మీద చెప్పేస్తున్నాను ఈ క్రిస్టియన్ కంపోజర్స్ అందరికి చక్కగా ఒక పాట చేసిన మృదుగా చక్కగా భావయుక్తం తెలుగు పాటలు ఇంగ్లీష్ పాటలు కూడా మరి తీసుకో ఆ మిక్సింగ్ అంతా చూడండి ఆర్కెస్ట్రా ఉంటుంది ఎంతో ఆర్కెస్ట్రా కానీ ఆయన వాయిస్ ఆ ప్రెజెంట్నెస్ క్రియేట్ చేస్తారు పర్ఫెక్ట్ హార్మోనీ అంటారు దాన్నే కష్టంలో కూడా అంతేగాని ఓ ఇన్స్ట్రుమెంట్స్ హోర్ పెట్టేసుకుని ఏదేదో చేసేద్దాం అనుకుంటే ఆ కొరియోగ్రాఫర్ ఎవరో లాలించను అని చూపించాడు ఏహో నా మొరలు ఆలించను విన్నాడు అని అంతేగాని లాలన కాదు లాలించనంటే ఇలాగా అంటే ఊపుతున్నాడు అంటే మళ్ళీ ఉయ్యాలి దేవుడు ఇది 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 ఇవన్నీ అర్థ అంటే తెలియక ఆ భావం తెలియక చేసే కొరియో అది అది ఓ మనవాళ్ళందరూ పాపం తెలియక అన్ని దాన్ని వేసే ప్రతి ఫంక్షన్లకి దాన్ని చూసి వేసేస్తూ ఉంటారు అది చాలా పొరపాటు ఈ పొరపాట్లన్నీ సరిదిద్దుకోవాలి ఈ వీళ్ళందరూ నేను నిజంగానే ఒక సీనియర్ మ్యూజిషియన్ గా చెప్పేస్తున్నాను ఇది ఆయన కంపోజ్ చేసి రోడ్డు మీద పాడుకుంటూ అందుకే అది ఎంత దాంట్లోనే ముక్తాయింపు ఉంటది అంత హాయిగా ఆ తబల లేకపోతే ఆ మృదంగం ఇది ఆ నొటేషన్ లో ఇచ్చాడు ఆయన
ములలాలించెను ధన మహాదయను నను గణించెను. నేను చేస్తాను చూడు ఆంధ్రప్రదేశ్ తోకెత్తాం చక్కని వాయిసెస్ తీసుకుని విజువల్స్ ఉంటే పర్వాలేదు, విజువల్స్ ఉంటే ఏదో మనం చూపిస్తాం ఆ సీనరీలో. ఇప్పుడు విజువల్స్ లేకుండా మామూలుగా ఒక పాట మనం పంపిస్తున్నప్పుడు ఆడియన్స్ కి చరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, అంత బిజీ వాయించేస్తూ ఉంటారు వాళ్ళు గిటార్లు అవి ఇవి పెట్టేసి. ఎందుకని ఆడియోలో కొన్ని విజువల్స్ ఈ గిటార్ల సౌండ్ ఏంటి, ఈ గొడవ ఏంటి, అర్థం కాదు. అదంతా సినిమాలో చూపించుకుని పోటీకి ఉంటారు కదా, ఆయన్ని మించుకోవాలి ఈయన్ని మించుకోవాలని ఉంటాయి, ఆశలు ఉంటాయి కదా, అక్కడ చూపించుకోవాలి ఇవన్నీ. ఒకవేళ సినిమా ఆపర్చునిటీలు వస్తే భక్తి పాటలకు అలాంటి. సరే కవిత వెల్కమ్, వెరీ గుడ్. అందరితో యెహోవా నామములను ఆలించండి పాడు, అందుకే పాడిస్తున్నాను ఇది. స్వరంలో కూడా అది ఒక లెసన్ లాగా చాలా అంత బాగా చేశాడు ఆయన గపామ అనే. నేను మరీ మరీ ఎందుకు పడుతానంటే ఒక క్లాసికల్ యాక్సెంట్ ఉంటుంది గపామ గరే సని సాగా గ గ మరే గ గపామ గరే రే గ మగ రే దేశ అది పట్టాలి. గపా ద స స ని ద ని స ద ప ప ద స స ని ప ద ని సా ప మ గ మ రే గ యెహోవ నామోర. ఆయన ఒరిజినల్ గా ఆయన మహాన్పడు ఎలా పాడాడో కానీ అది మనకు దొరకడం లేదు. అప్పట్లో ఇరుక ఇవన్నీ లేక కనీసం జనరేషన్ బట్టి మనకు చేరాయి ఈ కీర్తన. దానికి చాలా హ్యాపీ, నాకు పాడు చేయకుండా ఉంటే చాలు, లేదా పాడకుండా ఉంటే చాలు ఈ మహానుభావులు అందరూ. అయ్యా డాక్టర్ గారు నమస్తే. నమస్తే సార్. తిమతి గారు నమస్తే. ఇప్పుడు దీనికి ఆర్కెస్ట్రైజేషన్ ఏం కావాలి కిరణ్? ఆ ప్యాకింగ్ ఎలాగా ఆ గాడ్ ప్యాకింగ్ ఎలా ప్యాడింగ్ ఇచ్చి మంచి సింగర్ తో పాడితే ఎంత బాగుంటుందని కదా. దీనికి 10 తబలాలు ఒక 50 వయలిన్లు ఎన్ని కావాలా? మళ్ళీ బయ నుండి ఒక సింగర్ అమ్మ వసంతమ్మ గారు మీ స్వరం మీరు చాలా కాలం అయింది, ఇది జ్ఞాపకం చేసుకుని పాడండి. నీ సారీ మగరి సా
అది ఆర్ద్రత ఎంత ఆర్ద్రత ఉంది కదా గీతంలో దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగుయే దేవ సంస్తుతి చేయవే మనస విన్సెంట్ పాడిది గగరిని నీ సరి గారి సరి పాడు నీ నిస నిస నీ సరి మగరి స అది ఫీల్ నీ నిస నిస నీ సరి మగరి స సా నిరి స ని ద ప మ నీ ని ని స ని స నీ సరి మ గరి స గా గరి ని ని సరి గారి సరి పాప పాద ప గ మ ప మ గరి స నీ ని ని స ని స నీ సరి మ గరి స సా ని రి స ని ద ప మ నీ ని ని స ని స నీ సరి మ గరి స దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగుయే ఓవ సంస్తుతి చేయవే మనస దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే హోవా దేవుని పావనా మమును తించుమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా వెరీ గుడ్ అది
దేవ సంస్తుతి చేయవే మనసా. స్టేట్ నోట్ అనాలి అంటే పాట. శ్రీమంతుడకు దేవ సంస్తుతి చేయవే మనసా. సా అనక్కల అనకుండా స్టేట్ నోట్ సా. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగువే దేవ సంస్తుతి చేయవే మనసా మన. అదే స్టేట్ నోట్ సా మనసా అన్నది అలా స్టేట్ అంటే చాలా అలాగా. వసంతమ్మ గారు మీరు కూడా అదే అది మాత్రం కరెక్ట్ చేసారు. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయే దేవ సంస్తుతి చేయవే మనసా. జస్టిసమ్ గారు పాడతారా ఇది? నిన్ని నిస నిస నిసరి మగరేసా. నిన్ని నిస నిస నిసరి మగరేసా సా నిరిస నిదపమ. నిన్ని నిస నిస నీ సరి మగరి సా గరి నీ సరి గారి సరి పాప పాద పగ మ ప మగరి సా నీ ని నీ సరి మగరి సా నిరి స నిర పమ నీ ని స ని స ni sari magari sa deva samstuti cheyave manasa shrimantulaguye bhova samstuti cheyave manasa deva samstuti cheyu mana జీవమాయి హోమా దేవుని పావనానా మమును తించుమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా గమ పగ సరి సని నీ సరి మగరి సా సరి మగరి సా నిరి స నిద పమా నీ ని స ని స నీ సరి మగరి సా గరి నీ సరి గారి సరి పాప పాద పగ మ ప మగరి సా నీ ని స ని స నీ సరి మగరి సా దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయే హోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మానా
మమును తించుమా నాయంతరంగము లో వసించు నో సమస్తమా గమ పమ గరిసని నీసరి మగరిసా ఇవాళ కొత్త కీర్తన ఇస్తాను. ఏ పాపం మెరుగని తీరు ఎర్మణ శెట్టి దావిది గారు రాశారు అది సగ గ గ మద ద ద మద ద ద ద ద ని ప ద ప మ మ ప మ గ గ మ ద ప మ మ గ మ మ మ మ ప గ గ మ గ మ ప ప మ ప మ గ గ మ ప ప మ ప మ గ గ అంతే. ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాపముల కొరకు దీపం నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందిన సగ గ గ మద ద ద మద ద ద ద ద ని ప ద ప మ మ ప మ గ గ మ ద ప మ మ గ మ మ మ మ మ గ గ మ ప ప మ ప మ గ గ మ ప ప మ ప మ గ గ కమృత పాడు స గ గ గ మ ద ద ద స గ గ గ మ ద ద ద మ ద ద ద ద ద ని ప ద ప మ మ ప మ గ గ మ ద ప మ మ గ మ మ మ మ మ గ గ మ ప ప మ ప మ గ గ మ ప ప మ ప మ గ గ ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాటలు నొందినావా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాటలు నొందినావా అది మళ్ళీ పాడమా చరణం లిరిక్స్ పాడ మళ్ళీ ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాటలు అదే కీ పాటలు నొందిన అది కలిపి కొరకు ఈ పాటలు
యాక్చువల్గా కొర్రాకు ఈ పాటలు కదా అనుకున్నాం సార్ మనం. అదేంటి లాస్ట్ ఫ్రేజ్ ఏంటది ఒకసారి పాడు మళ్ళీ. పాలి దైవమా నా పాపమున కుర ఈ పాట అన్నాం కదా పమున కొరకి కొరకు ఈ పాట ఈ పాటలు అంతే కొంచెం విడదీసినట్టుగా ఉంటుంది కాబట్టి మన నా పాపముల కొరకు ఈ పాటలు నుండి నాని విడదీసాం సార్. ఎలా విడదీసాం ఈ పాటలు నుండి ఎందుకంటే అది చూన్ లో నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పా అంటేనే బెటర్ ఏమో ఏంటి కదా కదా అలాగే అనుకున్నాం సార్ మనం. అదే అనుకున్నాను అది ఫ్రేజ్ అలాగా కీ పాటలోనే వినిపిస్తుంది. అలా కొన్ని కొన్ని కీర్తనలో ఆ స్వరాలు స్వరం బట్టి చూను కూడా కొద్దిగా లిరికల్ గా కొంచెం చూసుకుంటుంది బాబా. ఓ సంగతి వేసాం అమ్మ మంచి సంగతి మళ్ళీ పాడు ఒకసారి. ఈ పాప మెరుగని పాప మెరుగని పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. వెరీ గుడ్. స్వరము సగ గ గ మ ద ద ద సగ గ గ మ ద ద ద మ ద ద ద ద ద ని ప ద ప మ మ ప మ గ గ మ ద ప మ మ గ మ మ మ మ మ గ గ మ ప ప మ ప మ గ గ మ ప ప మ ప మ గ గ. ఇది జంప్ తాళం తక్క తక్కి తక్క తక్కి ఏ పాప మెరుగని తాడడం కాదు చాలా కష్టం ఇది యాక్చువల్గా మన కాంగ్రిగేషన్ లకి అలవాటు పడిపోయి అలాగా పాజ్ తీసుకుని పాడతారు కానీ తక్క తక్కి ఏ పాప మెరుగని యో పావన మూర్తి అలా పాడదు చెంపుతాడు తక్కి తక్క తక్కి పా పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపమున కొరకు ఈ పాటలు నుందినావా తక తక్కిట ఏ పాప మెరుగని యో పావన మూర్తి. అది అలాగా ఆ జంపితాళంలో పాడాలి కరెక్ట్ గా పాడితే నేర్చుకుంటున్నారు కాబట్టి ముందు అలాగా మామూలుగా నేర్పుతాం కానీ తాళం వచ్చేసరికి ఐదు అక్షరాల తాళం జంపి తక్క తక్కి తక్క తక్కి అలాగే ఏ పాప మెరుగని యో పా ఐదు అక్షరాల తాళంలో మీరు పాడారంటే అన్ని తాళాలు చాలా ఈజీ అయిపోతుంది అంత టిపికల్ తాళం ఇది. ఏ పాప మెరుగని యో పావన మూర్తి అలాగా తక్క తక్కి తక్క తక్కి అలా ప్లే చేసుకుంటాడు చిటికేసుకుంటాడు సగ గ గ మ ద ద ద మ ద ద ద ద ద ని ప ద ప మ మ ప మ గ గ మ ద ప మ మ గ మ మ మ మ మ గ గ మ ప ప మ ప మ గ గ మ ప ప మ ప మ గ గ. మృదుల ట్రై చే సగ గ గ నడపోయినవి మృదుల
ఉన్నావా? లెఫ్ట్ వైపు ఉన్నట్టున్నారు సార్. ఏదో నెట్ ప్రాబ్లం. నెట్ ప్రాబ్లం ఏదో. గుడ్లేష్ గారు పాడండి. కొత్త వాళ్ళు క్యాచ్ చేసే వరకు పాడదు. సగగగమదదదమదదదదని పాదపమమపమలగమదపమమ ఆడియో సరిగా లేదు కొన్నిలోస్ గారు. ఆడియో సరిగా లేదు చూ, చెక్ చేసుకోండి సార్. ఆడియో సరిగా లేదు. ఆ వైర్ కొంచెం బిగించండి బహుశా ఇది లూజ్ అనుకుంటా. కరకరం అంటుంది చూడండి ఆడియో. హలో సార్ పావనమూర్తి పాప విమోచకుండ నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటలు నొందినావా ముల్లకి ముల్లతో కిరీట మల్లిని శిరముపై దల్లాటముల మూర్తిరా ముల్ల పోటకు శిరము తల్లడిల్లగ సొమ్మ చిల్లితో జీవరక్షక పాప మృగనియో పావనమూర్తి పాప విమోచకుండ నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటు నొందినావా. ఇప్పుడు మళ్ళీ పాడి. ఇప్పుడు మీరు మా కీ పాట్ కోర మళ్ళీ పాడినది లాస్ట్ది. నా పాలి దైవం పాడండి. నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. కోర కోర దగ్గర అదే అనుకుంటున్నాం మేము. కీ పాటలు అనే బదులు నా పాలి దైవమా నా పాపముల కొరకు అనేసి ఈ పాటలు నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. అలా అనుకుంటే బాగుంటుందని. లేకపోతే కీ పాటలు అన్న సౌండింగ్ వస్తుంది ఆ విడదీయడం వల్ల. ఓకే నిశ్చి గ్రాస్ చేశారా? స్వరం కావాలి ఇక్కడ. సగ గ గ మద ద ద మద ద ద ద ద ని ప ద ప మ మ ప మ గ గ మ ద ప మ మ గ మ మ మ మ మ గ గ మ ప ప మ ప మ గ గ మ ప ప మ ప మ గ గ సగ గ గ మ ద ద ద
మదదాదాని పాద పమ మా పమ గ గ మద పమ మా గ మ మా మ మా మా గ గ మ ప ప మ ప మ గ గ మ ప ప మా ప మ గ గ డిసి కాచేసారా డిసి బ్లసి ఇలా ఇవి కూడా క్యాచ్ చేయాలి ఎందుకంటే నటపేరు రాగాలు రాగాల్లో సాధారణ గాంధాలు సగగ సాధారణ గాంధాలు సగగ గ మద దద మద దద దాని పద పమ మా గ మద పమ మా గ మ మా 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 గ గ మ ప ప మ ప మ గ గ మ ప ప మ ప మ గ గ కీర్తన ఇప్పుడు 150వ రోజు దగ్గర పడుతుంది కాబట్టి అందరూ ఒక కీర్తన పాడాలి ఏ కీర్తన డిసైడ్ చేసుకోవాలి గీతాలు కూడా వచ్చిందంటే మరీ మంచిది 20 గీతాలు ఉన్నాయి ఇప్పుడు లిస్ట్ అవుట్ చేద్దాం మనం అమృత లిస్ట్ అవుట్ చేసి కదా కిరణ్ మీరు కూడా ఓ 2 కీర్తనలు మీరు రెడీ అవ్వండి ఒక 2 కీర్తనలు మృదుల ట్రై చే సగ గ గ మద దద మద దద దాని పాద పమ మా పమ గ గ మద పమ మా ట్రై చే అదే బుక్ కనెక్ట్ అయిపోయింది సార్ సారీ పర్వాలేదు అదే చూసి సగ గ గ మద దద మద దద దాని పాద పమ మా పమ గ గ మద పమ మా గ మ మా 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 గ గ మ ప ప మ ప మ గ గ మ ప ప మా ప మ గ గ ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా సగ గ గ మద దద మద దద దాని పాద పమ మా పమ మద పమ మా గ మ మా గ మ మా 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 గ గ మ మా పమ పమ గ గ మ ప ప మా పమ వెరీ గుడ్ అంతే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క కీర్తన మూడ్ లో తీసుకెళ్ళిపోతారు కదా దా వేదన రైటర్ అంత బాగా చెప్పచ్చు అది మళ్ళీ జంపితాళం తీసుకోండి ఈ పాపమే తక తక ఈ తాళంలో ప్రాక్టీస్ చేయండి ఈ పాపమే రుగని అలాగా ఆ తాళంలో పాడితే నేర్చుకున్నప్పుడు తాళం లేకపోయినా పాడుకున్నప్పుడు తాళానికి రావాలి తప్పకుండా వెరీ గుడ్ ఇప్పుడు ఈవేళ అందరూ నేర్చుకోవాలండి ఈ గీతం
హంసధ్వని రాగం. చాలా ఇష్టమైన రాగం. కొన్నేలేస్ గారు రాసుకున్నారా ఇది అందరం? సరి గ ప ని స స ని ప గ రి స. శంకరాభరణ జన్యరాగ సరి గ ఎంత బ్రైట్ గా ఉంటదంటే ఇది సరి గ ప ని స యెహోవా. స్తోత్రం స్తోత్రం
ప్రభుడా 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 సార సద్గుణ నిరిదని మగరే జీవదాయక సరిగ మనిస సకల కాల జీవోనతుడా జీవోనతుడా స్తోత్రం 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 ఏ హోమా ఏ హోమా పరమజనక పరమ నిసని పగరే నిసని పగరే నిసని పగ నిసని పగ పరమ జనక పరమ ఆదియుగంతము నీవే స్తోత్రము స్తోత్రము పితా సుత శుద్ధాత్మ నిరత నిఖిల త్రిగరి సరి సని సని పగరే రిగని సరి సని సని పగరే నిరత నిఖిల జగతి ప్రభుడా 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 సార సద్గుణ జీవదాయక జీవదాయక సకల కాల సకల కాల జీవోనతుడా స్తోత్రం 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 ఏ హోమా చిన్న డౌట్ సార్ రిప అక్కడ రిపగరి సనిసా అండి రిమా అని పాడారు ఇందాక మా ఉండదు దీంట్లో రిపా మానేదే ఉండదు మాలా వినబడింది మాలా వినబడింది కాదు రిపగరి సనిసా రిపా రిపగరి సనిసా ఎవరితో వాయిస్ వస్తుంది కదా ఇప్పుడు ఆగింది ఏ హోవా ఏ హోవా పరమ జనక పరమాత్మ పరమ జనక పరమాత్మ నిరిజని పగని సని పగరే ఓకే సరిగా పని సరి సరిగా పని సరి గారి సని పగరే సరిగా పని సరి గారి సని పగరే ఆదియువంతము స్తోత్రము స్తోత్రము స్తోత్రం పితా సుత శుద్ధాత్మ నిరత నిఖిల నిరని పగరే నిరత నిఖిల జగతి ప్రభుడా 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 పది సారిగా సార సద్గుణ
ಕಾಕ ನೀರಿ ಜೀವದಾಯಕ ನೀರಿ ನಿರಿಸನಿ ಪಗರಿ ನಿರಿಸನಿ ಪಗರಿ ಜೀವದಾಯಕ ಅರೇ ನೋಡ್ಸ್ ಓಕೆ ಸರ್ ಅವಿ ಪಗ ಪಾಗ ಕಿ ಚುಕ್ಕಲೇ ಉಂದಾರು ಸರ್ ಸರ್ ಕಿಂದ ಇವಾಡಲ್ಲ ಏದಮ್ಮ ಏನಂತಾರೆ ನಿರಿಸನಿ ಪಗರಿಲೋ ಪಾಗ ಕಿಂದಕ್ಕೆ ರಾವಲ್ಲಂತ ಅದಿ ಅದೇ ನಿರಿಸನಿ ಪಗರಿ ఏంటో తేడా ఉందనుకుంటున్నా. వెరీ థ్యాంక్ యూ. ప్రభుడా 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 నిరిసని పగరే సార సద్గుణ సార సద్గుణ జీవదాయక సకల కాల సకల కాల జీవోన్నతుడ రిపగరి సనిసా జీవోన్నతుడ స్తోత్రము 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 స్తోత్రం యెహోవా యెహోవా అందరు తీసుకున్నారు అది ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇది చేసి ప్రాధ్యత అందరు పుట్టారో లేదు సుష్మా ఎక్కడున్నావు చాలా కాలం పాడుకున్నాను నిన్న నిన్న తీశాను నేను నిన్న బాగుందా కవిత ఇంకా ఉన్నాయి ఇగో ఇవన్నీ ఇవన్నీ మరి ఎప్పుడు మనం గిన్నీస్ రికార్డ్ లోకి వెళ్తామేమో రెండు మూడు వందలు చేసి ఇలాగా ఇది చాలా బ్రైట్ రాగా ఇది హంసధ్వని అన్నది చాలా దానిలో వాళ్ళ వాళ్ళ శాస్త్రంలో చాలా ఉన్నాయి అంటే దీనిలో కృతి చేశాను చూద్దరు గారు మరి ఎప్పుడు పాడతారు స్వరాలు అట్టి ఇట్టు అట్టి ఇట్టు పరిగెత్తాయి ముందు ఇది బాగా వస్తే సార్ బ్రైట్ గా అందుకని యెహోవా అని పెట్టాను చదవదండి ఒకసారి పెట్టమ్మా ఉన్నావా అమృత పాల్ గారు పట్టారా దొరికిందా పట్టు పరమాత్మా పరమ జనక పరమాత్మ స్తోత్రం 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 పాడండి పాల్ గారు ఈ రాగం తెలిస్తే వదలరు మీరు ఇది అక్కడే అక్కడే పాడేస్తారు షష్ఠం చేసేది సాన్ షడ్జము
చాలా బాగుంది సార్. లేదు లేదండి బాగుంది అనుకున్నాను. వస్తే ఇది గంట పాడచ్చు నాకు. అలాగే ప్రాక్టీస్ చేస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్. అలా రావాలి, అలా పాడేయచ్చు దీన్ని అలాగా. యెహోవా అంటూనే రకరకాల ఫ్రేజులు పాడేయచ్చు. నేను పాడతానంటే చేసేస్తా, అంటే కృతిలో వస్తాం మనం. ఎలాగో ఈ రాగం కృతిలో ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ మధ్యలో మీరు స్తోత్రం 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 పగరి పగరి పదాలు ఏం అక్కర్లేదు, ఇక ఓన్లీ ఏహోవా పట్టుకుని గంట పాడేయచ్చు. ఏంటి కరణ్ పగరి సని ప్రభుడా 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 యెహోవా. బహుశా ఈ రాగం ఎలా పాడుతూ యెహోవా యెహోవా అంటే దేవుడు కనబడతాడేమో. ఓ రోజు తెల్లవారు చూద్దాం. పగరి సని సేహోవా ప్రభుడా ప్రభుడా పరమ జనకము ఆదియువంతము స్తోత్రం 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 స్తోత్రం. ఎంత టైం అదకుండా అయిపోతుంది. ఓకే, అది సంగతి. మీరు ప్రాక్టీస్ చేయండి బాగా, పాడుకోవడానికి బాగుంటుంది, బ్రైట్ గా పాడాలి. అదండి విషయం. హంసధ్వని
కరెక్ట్ క్లాసికల్ కచేరీ అయింది వేళ క్లాసికల్ కచేరీ చక్కగా అదే ఈ రాగం అంటే ఇది ఇది ఎప్పుడో ముందు తెచ్చేయాలి కదా తామం దీన్ని ఎప్పుడు తీసుకురావాలి అప్పుడు తీసుకొస్తాం అలాగే స్టెప్ బై స్టెప్ వస్తారనమాట గీతాల్లో ఇల్లు కొన్ని అకారాలు ఎక్కువైపోతాయి ఎక్కడ పడిందో పట్టుకోవాలి సరిగా పని అసలు ఈవేళ గొంతు బాగుండదేమో ఈ రాగం పాడేటప్పుడు అనుకున్నా దేవుడు మళ్ళీ అంటే నీ ప్రార్థన రాత్రి పలకలేదు నాకు ఆయన వరుసగా పాడుతూ ఉన్నానేమో నిన్నంతా ఈరోజు బాగుంది సార్ క్లారిటీగా ఉంది ఏమండి మీ గొంతు క్లారిటీగా ఉంది సార్ ఈరోజు క్లారిటీ ఉంది ట్రై చేస్తారేమో సార్ కొన్నిలస్ గారు ట్రై చేస్తారేమో ఆయన ట్రై చేయండి 11 అయిపోయింది మరి రేపు విందురు కానీ విని రేపు పాడచ్చు అంటే స్వరాలు స్వరం బాగా పట్టుకుంటే రాగం రాగం స్వరాలు అని ఆరోహణ అవరోహణ అంటే అప్పుడు చెప్తున్నాం కదా అలా పాడేయచ్చు దీన్ని మీరు మీరు ఆపండి సార్ నిద్ర వస్తుందంటే అప్పుడు ఆపుతాను అంతే లేకపోతే అలా పాడుతూ ఉంటాను నిద్ర రాదు మీకు మృదంగం కానీ ఒక వైలిన్ కానీ పెట్టుకున్నానంటే మీకు నిద్ర రాను చాలా పాడేస్తాను నేను కొన్ని రాగాలి అవలేలుగా అంటే ఒక కీర్తన రాస్తే అలా గంట గంట పాడేయచ్చాల అంటే వినసొంపుగా ఉంటాయి ఇప్పుడు ఆ రాగంలో ఉన్న మృదుత్వం అది అంతే ఆ రాగంలో ఉన్న పట్టు అలా చేశారు శాస్త్రాన్ని మనం తీసి పాడలేం కదా అందుకే క్రిస్టియన్ నేమ్స్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ మనసు అప్పలేదు హంసధ్వని ఎంత బాగుంది హంస యొక్క ధ్వని ధ్వని అంటే శబ్దం యాక్చువల్గా సంగీతాన్ని ఆయన హంసధ్వని ఉత్సవం దీక్షిత్ గారి ఫాదర్ చేశాడు ఇది పేరేదో ఉంది ఆయన చేస్తే ఈయన విన్నాను సార్ ఆ సాంగ్ కాదు కాదు ఏ ముత్స్వామి గారిది పాడి పండి నేను అప్పట్లో అంటే ఆ నేర్చుకుని కొత్తలో పాడేసేవాడిని అంతే ఎలాగా కృతికి వస్తే ఎన్ని ఉంటాయి గణపతి సాంగ్ కదా సార్ అది గణపతి సాంగ్ నేను చేశాను కృతులు దీనిలో దీనిలో కృతి చేశాను పాడాడు మను అప్పుడు పాడాడు అక్కడ వర్షిప్ కాన్సర్ట్ లో పాడించాను నేర్పి మరి దీన్ని ఒక మూడు కృతులు మూడు అరగంటలు పాడాడు గంటన్నర అతనే పాడాడు పాడొచ్చు అలాగా ఇది ఇది తీసు ఈ రాగం తీసుకున్నావు అంటే వదలలేము వదలబుద్ధి కాదు ఆ రోజుల్లో లాంగ్ లాంగ్ ఎగో చెప్పట్లే సార్ ఒక పని చేద్దాం సార్ హోల్ నైట్ ప్రేయర్ పెట్టుకుందాం ఒక రోజు హోల్ నైట్ ప్రేయర్ పెడితే
వీళ్ళు కృతుల దాకా వచ్చిన తర్వాత కృతుల దాకా వచ్చిన తర్వాత అప్పుడు అప్పుడు నిద్రలు రా వీళ్ళకి చక్కగా ఫోన్ చేసి ఆ కృతి పాడేటప్పుడు అంటే తపన వచ్చేస్తుంది ఇది నేర్చుకోవాలి అనే తపన దాటి వెళ్ళిపోలేరు ఇక్కడ కృష్ణ మ్యూజిక్ కాలేజ్ లో పిల్లల్ని తీసుకురావడానికి మదర్స్ వచ్చి వాళ్ళు కూర్చోపెట్టి తర్వాత వాళ్ళు జాయిన్ అయిపోయారు అంటే పేరెంట్స్ అవన్నీ మేమని చేసుకుంటాం సార్ వాళ్ళతో పాటు అలా ఉంటుంది ఈ శాస్త్రీయ సంగీతంలో ఉన్న పట్టది అందుకే అంటున్నాను కదా దాసు అయిపోయింది వెస్టర్న్ ఫస్ట్ లో ఇక గిటార్స్ గిటారే వెస్టర్న్ పాడి పాడి తర్వాత అంటే బహుశా ఇది నేర్పడానికేమో మీకు నేర్పడానికేమో దేవుడు పట్టి ఈవేళ ఎవరితోనూ మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడారు ఫాస్ట్ గా ఆయన చెప్తున్నా అలా అదే దర్శన భాగ్యం ఇది ఇది అంతే అందరూ ఇది పొందాలంతే ఇక్కడ ఎగ్జాల్టేషన్ కాదు కానీ కష్టపడ్డాను సార్ నేను 40 సంవత్సరాలు సంగీతమే నా ఇది అలాగని మళ్ళీ నేనేం నెగ్లెక్ట్ చేయదు ఎడ్యుకేషన్ అది నెగ్లెక్ట్ చేయడం అది దాని ప్రకారం అదే నేను చెప్తే నెంబర్ ఆంధ్రప్రదేశ్ 50 PhDలు చేశాను 50 మందికి ఆల్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ హిందీ ఫిలాసఫీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషల్ వర్క్ సోషియాలజీ ఎకనామిక్స్ అంటే అనఫీషియల్ కొన్ని అలా వచ్చి చేయించుకున్నారు నాతో అప్పుడే నేను కృష్ణ మ్యూజిక్ కాలేజ్ కొంచెం వెనకపడింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా నేను ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తాను కనుక అకాడమిక్స్ కూడా నేను నెగ్లెక్ట్ చేయలే మెథడాలజీ MBA చేశాను నేను అదికి క్యాటిల్ మెథడాలజీ ఒకటి ఒక్కదానికి ఒక మెథడాలజీ ఉంటుంది కదా అకాడమిక్స్ అంటే రిగ్రెషన్ అనాలిసిస్ ఇలా అన్ని చదివి జాగ్రత్తగా ఆ పనిలో ఉంటుంది ఎంతో మందికి హెల్ప్ చేసి కనుక శ్రమ పడ్డాను ముఖ్యంగా ఈ మ్యూజిక్ లో ఇది ఈ శ్రమ అంతా దేవుడు మరి మీ అందరూ నేర్చుకుని నెక్స్ట్ జనరేషన్ కి అందించాలి కొన్నేలేస్ గారు ప్రేర్ చేయండి సార్ నామాన్ని స్తుతిస్తూ గానం చేస్తూ తండ్రి సమయమంతా ప్రభు నీకై వెచ్చించి నీ స్తోత్రంతో నీ గానంతో తండ్రి మేము గడపాలని నిన్ను ఆరాధించాలని తండ్రి మేము చాలా ప్రయాసపడుతున్నాం ప్రభు పాటల ద్వారా సంగీతం ద్వారా ఎల్లప్పుడూ నిన్ను ఇలాగే తండ్రి కావిరి మహారాజు లాగా తండ్రి ఎంతో సంగీతంతో మేము ఉన్నంత వరకు ప్రభువా మేము మా జీవిత కాలం అంతయు మరి నీ నామాన్ని గానం చేస్తూ మేము గడపాలని మేము భావిస్తున్నాం తండ్రి యేసయ్య మరి గురువు గారు మహర్షి గురువు గారు కూడా ప్రభువా మరి వారు కూడా చాలా మా అందరి కోసమై ప్రపంచం అంతటా ప్రభువా మరి నీ గానాన్ని నీ స్తోత్రాన్ని మరి తెలియపరచడం కోసం చాలా శ్రమ పడుతుండగా ప్రభువా మరి ఈ ప్రణాళిక చొప్పున మీరు ఏర్పాటు చేసిన దీన్ని బట్టి ప్రభువా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు మరి ఎంతగానో ఆశీర్వదిస్తున్నారు ఇంకా మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఇచ్చి విధంగా మమ్మల్ని ఇంకా ముందుకు సాగనంటున్నారు ప్రభువా మరి మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి ముందుకు నడపమని ప్రార్థిస్తూ మా మధ్యలో ఉంటూ మమ్మల్ని ఇలా కాలం ఇలా నడిపించమంటే మరి సంతోషంగా ఉంచితేనే కానీ మరి మేము ఈ పని అంతయు అది చేయలేము ప్రభువా మరి అట్టి విధంగా మాకు మంచి ఆరోగ్యములను ఇచ్చి మమ్మల్ని ముందుకు నడపమని ప్రార్థిస్తూ సమయం అంతటిలో మాకు తోడుగా ఉంటాము విజయవంతంగా ప్రభువా ఈ కార్యక్రమాన్ని ముగించాము మరి తను మళ్ళీ రేపటి వరకు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ పేరు పేరున మమ్మల్ని అందరినీ వ్యాప్తం చేసుకుని మరి ఒకసారి దీవించమని ప్రార్థిస్తూ చేసేయని యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సంగీత సాధనలో సమయాన్ని వెచ్చిస్తున్న ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబానికి తోడే ఉండి వర్ధిల్ల చేయుగాక. మీరు ఒకసారి సుగంధ గారి ఆ పైన మోర్లో కొట్టు చూడండి, లేకపోతే అన్మ్యూట్ కొట్టండి సుగంధ గారి. నాకు మీరు కోహోస్ట్ చేయలేదుగా, నేను ఏం చేయలేకపోతున్నా అంట. లేదండి, అంటే నేను మొబైల్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ల్యాప్టాప్ లో వచ్చాను. సువర్ణ గారు, మృదుల బాయ్, పాల్ గారు, వసంత్ అమ్మ గారు, కిరణ్, సుష్మా, రేపు అందరు పాడుతారు. కానీ గుడ్ నైట్ గారు, గుడ్ నైట్.